హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు నేను షేర్ చేస్తున్న రెసిపీ వచ్చి లివర్ ఫ్రై అండి ఈ లివర్ ఫ్రై మనకు బ్లడ్ లాస్ అయినప్పుడు బాడీలో బ్లడ్ పెరగాలని అనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లివర్ ఫ్రై చపాతీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా ఒక ప్లేట్లోకి మనం తీసుకొచ్చిన లివర్ని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక పెద్ద బౌల్లోకి వన్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ వాటర్లోకి ఇందాక మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్న హాఫ్ కేజీ లివర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఈ లివర్ని ఉడకబెట్టుకొని కర్రీ చేస్తానండి ఎందుకంటే మన బాడీలో బ్లడ్ లాస్ అయినప్పుడు మన బాడీలో బ్లడ్ పెంచడానికి ఈ లివర్ అనేది యూజ్ అవుతుందండి మనం గనక ఈ లివర్ని కట్ చేసి కర్రీ చేసుకున్నామంటే ఆ లివర్లో ఉన్న బ్లడ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి దానివల్ల మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ లివర్ అనేది యూజ్ అవ్వదండి అందువల్లనే నేను ఫస్ట్ ఉడికించుకొని తర్వాత కర్రీ చేసుకుంటానండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ లివర్ని మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఉడికించుకోవాలండి ఫోర్త్తో గుచ్చి చూసినట్లయితే లివర్ మనకు కావాల్సినట్టుగా ఉడికిందో లేదో అని ఈజీగా తెలుస్తుందండి లివర్ మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిన తర్వాత ఆ లివర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లివర్ని చల్లారనివ్వాలండి లివర్ మనం ముట్టుకొని కట్ చేసే విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ లివర్ని మనకు కావాల్సిన సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఈ లివర్ క్యూబ్స్ అనేటివి ఉండేలాగా చూసుకోవాలండి అలా అయితేనే ఈ లివర్ కర్రీ అనేది బాగా కుక్ అవ్వడానికి ఈ క్యూబ్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియోలో చూపించిన విధంగా అన్ని ఒకే సైజులో ఉండేలాగా ఈ లివర్ క్యూబ్స్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మనకు కావాల్సినట్టుగా బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఈ హోల్ గరం మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మూడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఈ ప్యాన్లోకి ఇందాక మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న లివర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ మిశ్రమం మొత్తం లివర్తో పాటు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ప్యాన్ పైన పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ లివర్ని ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని లివర్ని కుక్ చేసుకోవడం వల్ల లివర్ నుండి వాటర్ అనేటివి రావడం స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు లివర్ నుండి వచ్చిన వాటర్ డ్రై అయిపోయేదాకా మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ లివర్ని బాగా కుక్ చేసుకోవాలండి లివర్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం డ్రై అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా టైం పడుతుందండి మంటను లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ లివర్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ లివర్ని బాగా కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత లివర్ నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా తరిగిన రెండు టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని టమాటోలను బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ప్యాన్ పైన మూతబెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే టమాటోస్తో పాటు లివర్ బాగా కుక్ అయ్యేదాకా మగ్గించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ లివర్ని మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ లివర్కి మనం యాడ్ చేసుకున్న కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి లివర్కి మొత్తం కారం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ లివర్లోకి పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా లివర్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ లివర్ని ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ లివర్ ఫ్రైలోకి సన్నగా తరిగిన చేతి నిండా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ లివర్ ఫ్రైని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లివర్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అండ్ స్పైసీ లివర్ ఫ్రై ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లివర్ ఫ్రై రైస్తో కానీ చపాతితో కానీ ఏదైనా రొట్టితో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ